వేదం చాలా స్పష్టంగా మన ఆధునిక జీవితంలో మనం గ్రహించవలసిందిగా ఒక్క మాట చెప్పింది. ఇవాళ డబ్బు పిచ్చి చాలామందికి పెరిగిపోయింది, చాలామందికి పెరిగిపోయింది. డబ్బు పిచ్చి మామూలుగా లేదు ఇవాళ. ఎందుకంటే మా చిన్నతనాల్లో డబ్బు అంటే లక్షాధికారి, ఎన్టీ రామారావుదో ఎవరిదో కానీ లక్షాధికారి సినిమా వస్తే అదే గొప్పగా చూసేవాళ్ళు. ఇక్కడ లక్ష ఎవరి దగ్గర ఉండవు అసలు, అంత సామాన్యం కాదు. అది ఎకరం పొలం 100 రూపాయలు ఉండే రోజుల్లో లక్ష ఎవరి దగ్గర ఉంటాయి? ఉండవు. లక్షాధికారి సినిమా తర్వాత కోటీశ్వరుడు సినిమా వస్తే ఇంకా విచిత్రంగా చూసాం. ఇప్పుడు అసలు కోటి ఎవడికే ఆందండి, కట్టమే 10 కోట్లు ఇస్తున్నారు కొంతమంది. 10 కోట్లు ఆడపిల్లకి సారి 10 కోట్లు ఇస్తున్నారు, కోటి ఎవడికానింది ఇప్పుడు? లేదు, ఇప్పుడు అందరికీ ఏమిటంటే ఇప్పుడు ధనవంతులు అంటే 100 కోట్లు ఉన్నాయని అడుగుతున్నారు. కనీసం అదేదో చలి కోట్లు లాగా, వింటర్లో వేసుకునే కోట్లు లాగా. కోట్లు అంటే ఎన్ని కోట్లు అంటే 100 లేకపోతే ఏమిటి అబ్బాయా? కోటి 2 కోట్లు ప్రతివాడికి ఉంటాయి, 100 కోట్లు ఉంటే చెప్పు. సరే మనం మన మహానాయకులు అంటారా, వారికి 100 ఎక్కడా 1000 లక్ష కోట్లైనా సరిపోవు, అది వేరే విషయం, ఆ బ్యాచే వేరు. ఇంకా ధనం పిచ్చి మామూలుగా లేదండి. అలాగే ఈవేళ డబ్బు పిచ్చి కంటే కూడా ఎక్కువ పిచ్చి అయింది ఈ మధ్యన, పబ్లిసిటీ పిచ్చి అండి. ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు ఇవన్నీ వచ్చిన తర్వాత పబ్లిసిటీ పిచ్చి పెరిగింది. ఇదివరకు ప్రచారం అనేది ఎవరైనా చాలా రంగంలో పెద్ద పండితులకి, కవులకి, కళాకారులకి, సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకులకి ఉండేది, మామూలు జనానికి లేదు. ఇప్పుడు 3 ఏళ్ల కుర్రాడు కూడా వాడి గురించి వాడు ప్రచారం చేసుకుంటే ఫోన్ తీసుకుని పెట్టేసుకుంటే చాలు అంతే. వాడు స్నానం చేసే ఫోటో వాడు పెట్టేస్తే 100 మంది లైక్ కొడతారు, వాడు పబ్లిసిటీ, వాడు సెలబ్రిటీ. వాడు స్నానం చేసే ఫోటో వాడే పెట్టేస్తాడు, దానికి కూడా ఇంతకంటే పనికి మాలిన వాడు లైక్ కొడతాడు. ఇప్పుడు ఇది పిచ్చి ఎంత పెరిగిందో చూడండి. అచ్చేది డబ్బు పిచ్చే ప్రమాదం అంటే డబ్బుకు తోడు ప్రచార పిచ్చి పెరిగింది ఇవాళ. పైగా డబ్బు పిచ్చి ఎన్ని కోట్ల పిచ్చి అయినా ఉండనండి, ఒక దశలో పోతుందండి. ఓ 70 ఏళ్ళు దాటే అంటే మనిషికి డబ్బు పిచ్చి తగ్గిపోతుంది. ఇంకా ఉంటే వాడవడో మరీ మూర్ఖుడు, ఇంకా ఉండదు. ఎందుకంటే అనుభవించడానికి ఏం లేదు, ఇంకా కాళ్ళు ఆడవు, చేతులు ఆడవు, మంచంలో ఉన్న డబ్బు ఏం చేసుకుంటాడు? ఎవరికైనా ఇవ్వాలి, ఇచ్చినా కూడా గొడవ అవుతుంది. ఇవ్వకపోతేనే నయం, పిల్లలు బాగా చూస్తారు. ఇస్తే మొత్తం దెబ్బలాడుకుంటారు, అసలు ఎవడో చూడడం. ఎవడికి ఏమీ రూపాయి ఇవ్వకపోతే తల్లిదండ్రులు అందరూ బాగా చూస్తారు, మా నాన్నగారు చాలా కష్టపడ్డారని, మా అమ్మ అంతకంటే కష్టపడిందండి, వాళ్ళని ఎవరు చూస్తారని చూస్తారు. వీళ్ళకి ఏదైనా మిగిల్చి అనవసరంగా 10 కోట్లు పట్టుకెళ్ళి ఇచ్చావు, అదిగో వాడికి ఎక్కువ ఇచ్చావు నాకు దక్కివిచ్చావు అంటే అసలే ఇవ్వకపోతే గొడవలేదు. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మంచిది. ఇలా డబ్బు వల్ల పిచ్చి ఉంటుంది కానీ తగ్గిపోతుందండి. 70-80 ఏళ్ళు వచ్చాక మనిషికి డబ్బు మీద ఉండదండి, కానీ ఈ ప్రచారపు పిచ్చి ఉందే, ఇది చచ్చిపోయినా తగ్గదండి, చచ్చే వరకు ఉంటుందండి. చచ్చాక కూడా నా విగ్రహం పంచలోహాలతో పెట్టాలి ఊళ్ళో, ఏం చేస్తాడు వీడు పడితే? వీడు ఎవరో చూస్తాడా, దండేస్తాడా? వీడు విగ్రహం పెడితే, పైగా ఇంత విగ్రహం పెట్టాక జరిగేదేమిటి? వాడు పుట్టినరోజునాడు దండేస్తారు, మర్నాడు నుంచి కాకులు రెట్లేయడమే, ఇంకేం ఉండదు అక్కడ. మళ్ళీ 7 వరకు రెట్లే, పైగా 7 లోపు ఎవ్వరూ మహానుభావుల విగ్రహాలను కూడా ఈ రెట్టెలు తొడవడం లేదండి. నాకు దృష్టికి వచ్చింది కాబట్టి చెబుతున్నా, మహానాయకుల విగ్రహాలు, దేశభక్తుల విగ్రహాలకి పైన కాకి రెట్టెలు కనపడితే నాకు చాలా బాధగా ఉంటుంది. అయ్యో ఎంత మహానుభావుడు, ఎటువంటి వాడు, ఆయన విగ్రహం ఇలా అయిపోయింది ఏమిటి? సరిగ్గా ఆయన పుట్టినరోజు నాడే గుర్తొస్తాడండి ఆయన మనకి. ఆ రోజు మాత్రం విచిత్రంగా దేశంలో ఉండే నాయకులందరూ పంచాయతీ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు పోటీ పడి దండలేసేస్తారు. ఆయన ముఖము, మూక్కు, ముత్తి, ముక్కు, మూతి కూడా కనపడదు, అసలు ఆయన ఎవరో తెలియదు, మొత్తం వేసేస్తారు. మన్నాడు ఆ దండలు తీసేవాడు కూడా లేడు. ఈ సంస్కృతి నుంచే మనం బయటపడాలి. ఆ ఒక్కరోజైనా ఆ మనుషులను గుర్తుంచుకునేది, మిగిలినప్పుడంతా కాకిరెట్లు పడ్డమేనా? నిజంగా ఒక నాయకుడు విగ్రహాన్ని, ఒక మహానుభావుడు విగ్రహాన్ని మనం పెట్టామంటే దాని మెయింటెనెన్స్ అంటాను చూడండి, మనం గుడి మెయింటెనెన్స్ లాగే ఆ నిర్వహణ కోసం ఒక మనిషిని పెట్టాలి. రోజు అక్కడ శుభ్రంగా తుడిచేతను, అవసరమైతే కడిగి ఓ పువ్వు పెట్టి రావాలి, అప్పుడు దాని గొప్పతనం దానికి ఉంటుంది. లేకపోతే ఎందుకు ఆ విగ్రహం పెట్టాం మనం? అంటే ఈ పబ్లిసిటీ పిచ్చి ఉందే, ఇది చచ్చినా పోదు, ఇది చచ్చాక కూడా ఉంటుంది. దీనికి మొత్తం వేదం సమాధానం చెప్పింది. దాన్ని ఒకే ఒక రోజున 24 గంటల్లో రాముడు చేసి చూపించాడు. వేదం ఏం చెప్పిందయ్యా? న కర్మణ న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసుహు. ఓ మానవా, నీ పిచ్చి మానవా, ఎన్ని చెప్పినా ఏం పిచ్చి అయ్యేది? పబ్లిసిటీ పిచ్చా, డబ్బు పిచ్చా, లేకపోతే రకరకాలు నేను ఏదో కట్టాను, ఏదో చేశాను, ఏదో నిర్మించాను, నాకు రావలసినంత ఖ్యాతి రాలా?
అండవా ఎక్కడికి దినకర్మణ, నువ్వు ఎన్ని పనులు చేసినా నీకు మన ఆత్మశాంతి మనశ్శాంతి కలగదు. నా ప్రజయా సంతానాన్ని కన్నా సంతానం ఎంత వృద్ధిలో ఉన్నా నీకు మనశ్శాంతి కలగదు. ఎందుకంటే సంతానం ఇవాళ ఎవరికి ఎక్కువ లేరు, ఇద్దరే. కానీ చాలామందిని మన తెలుగు వాళ్ళని ఎవరిని పలకరించినా మీరు, మనకి పంజాబ్ వాళ్ళకి తేడా ఏమిటో, మన నేను పద్మశ్రీ పురస్కారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా భార్యాభర్తలు ఇద్దరం నేషనల్ వార్ మెమోరియల్ సందర్శిస్తే నాకు అర్థమైంది, ఓ పంజాబ్ శక్తులకి మన తెలుగు వాళ్ళకి ఇదే ప్రధానమైన తేడా అనుకున్నా. ఎందుకంటే అక్కడ మోడీ గారు చేయించిన గొప్ప పని ఏమిటంటే, 47 స్వాతంత్ర సమరం స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్కి మనకి జరిగిన యుద్ధాల దగ్గర నుంచి, తర్వాత చైనా యుద్ధం, పాకిస్తాన్ యుద్ధం, 71 యుద్ధం, కార్గిల్ యుద్ధం, ఈ మొత్తంలో పరమపదించినటువంటి మహావీరుల పేర్లు 25,000 పైగా పేర్లు శిలాఫలకాల మీద చెక్కించి అక్కడ పెట్టారు. 25,000 పైగా, ఇదివరకు ఎవ్వరు ఏ ప్రభుత్వాలు ఆ పని చేయలేదు. అక్కడో 10 ఇక్కడో 10 విసిరేసినట్టు పెట్టారు, అన్నీ ఒకచోటకి చేర్చారు. ఇప్పుడు చక్రాకారంలో చక్కగా వెళ్ళి మనం దర్శించవచ్చు. ఢిల్లీ వెడితే చూడదగిన విషయాల్లో అది ఒక్కటి, ప్రధానంగా అక్షరధామ్ అనేది చూసి తీరాలి, అలాగే నేషనల్ వార్ మెమోరియల్ చూసి తీరాలి, సైనికుల పట్ల భక్తి పెరుగుతుంది. అది చూస్తే మాకు నిజంగా భక్తిగా, ఇద్దరం గులాబీ రేకులు అక్కడ పెట్టారు, అక్కడ జల్లెం దండం పెట్టుకున్నాం, అయ్యో ఎంత త్యాగం చేశారు మన కోసం అనుకు. కానీ చూస్తే ఒక సూక్ష్మమైన విషయం దృష్టికి వచ్చి కడుపు తరుక్కుపోయిందండి. 90% పేర్లు సింగ్ 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 అనే ఉన్నాయండి. ఉన్న 25,000 పేర్లలో 90% పేర్లు సింగ్ సింగ్ సింగ్, ప్రకాష్ సింగ్, రంజిత్ సింగ్, ఇవే ఉన్నాయండి. మన తెలుగునాట రెండు రాష్ట్రాల్లో ఒక్క పేరు నాకు కనపడలేదు. అక్కడ అశుభం అనుకోకుండా దయచేసి ఎవరు ఏదో పోవాలని నేను కోరుకోవట్లేదు, దాని గురించి కాదండి. అసలు మన దృష్టి దాని మీద లేదు. ఎంత సిక్కులే పోవాలండి దేశం గురించి. పోయిన వాళ్ళ పేర్లో సిక్కుల పేర్లు ఎక్కువ ఉన్నాయి అంటే, సైన్యంలో ఉన్నవాళ్ల పేర్లో కూడా సిక్కుల పేర్లు ఎక్కువ ఉన్నాయి కదా, అనుమానం ఏదైనా ఉందా అందులో? మనం మన పిల్లల గురించి వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నామంటే, మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఒక డాక్టర్ అండి, ఒక ఇంజనీర్ అండి, ఒక అమెరికా అండి, ఒక ఆస్ట్రేలియా అండి, నేను పోయినా వాడు రాడండి, సంతోషం. ఈయన డాక్టర్, అక్కడ వైద్యం చేస్తాడు, తండ్రి పోయినా రాడు, తల్లి పోయినా రాడు. ఇందుకోసమండి మనం కన్నది పిల్లల్ని, ఆలోచించండి అందరూ. వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నాం ఆ విషయాన్ని. మావాడు అక్కడ 2 కోట్లు ఇల్లు కట్టాడని, మనకి ఇక్కడ శ్మశానం మిగిలింది. ఇక్కడ వేదం అందుకు ఒప్పుకోట్ల, నా ప్రజయా నువ్వు ఎంతమంది సంతానాన్ని కన్నా నీకు మనశ్శాంతి కలగదు, పైగా ఈ సంతానం వల్లే మనశ్శాంతి పోతుంది. నువ్వు చేసిన కార్యక్రమాల వల్ల నీకు మనశ్శాంతి కలగదు, సంతానం వల్ల నీకు మనశ్శాంతి కలగదు. కానీ పోయినా ఉన్నా ఇవాళ పంజాబ్లో సిక్కు కుటుంబాలన్నీ గర్వంగా మీసం మెలేస్తున్నాయి, మా పిల్లలు దేశం కోసం పుట్టారు, దేశం కోసం పోయారు. మనం అలా గర్వంగా ఆలోచించగలవాండి? అసలు మనకి మెలియడానికి మీసాలు ఉన్నాయా? ఎవడికి చూసినా కొత్తిమీర కట్టలాగా ఏమున్నాయి, ఇక్కడ రొయ్య మీసాలలాగే ఉన్నాయని నేను. మనకి మీసాలు ఎక్కడవి? ఇదివరకు కనీసం తెలుగునాట చాలామంది మా బ్రాహ్మణులు ఎవరు మీసాలు పెంచరు, కానీ మిగిలిన కులాల్లో బాగా మంచి మీసాల మీద నిమ్మకాయలు దెబ్బకాయలు కూడా నిలబెట్టేవారు. ఇప్పుడు అసలు నిమ్మకాయలు అక్కడ గోరుచిక్కుడుకాయలు ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి మన మీసాలు, గోరుచిక్కుడుకాయలే, గోచి గోచి అని మనకి మీసాలు ఉంటాయి కదా. కానీ ప్రతి సిక్కు తల్లి, ప్రతి సిక్కు తండ్రి గర్విస్తారని నిజంగాను, నా కొడుకు దేశం కోసం పుట్టాడు, పోతే దేశం కోసం పోయాడు. ఈ స్ఫూర్తి తెలుగు జాతి కలిగించడం కోసమే నేను ఈ మాట అంటున్నా. మరో ఉద్దేశం, మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే దేశం కోసం శ్రమ పడుతున్నారని చెప్పుకునే స్థితి రావాలమ్మా. డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఏదో సంపాదించారు, ఈ మాట కాదు ఇక్కడ. నా కొడుకు దేశం కోసం కష్టపడుతున్నాడు, నా కూతురు దేశం కోసం, డాక్టర్ అయి కూడా దేశం కోసం కష్టపడవచ్చు, సైన్యంలోనే చేరక్కల. పిల్లలు పల్లెటూళ్ళలో వైద్యం చేయాలి. బెల్లూరులో MBBS డాక్టర్లు ఎందరు ఉన్నారో చూడండి, బెంగళూరులో ఉండం కాదు లెక్క. బెంగళూరులో ఉంటారండి ప్రతివాడు, బెంగళూరులో ఒక క్యాంప్, అందుకే ట్రాఫిక్ జామ్ వచ్చింది అక్కడ. బెల్లూరులో ట్రాఫిక్ జామ్ ఎక్కడది, ట్రాఫిక్ ఉంటాయి కదా జామ్ ఉండడానికి. మొత్తం చదువుకోగానే పట్టణానికి వెళ్ళిపోతాడు, పట్టణం నుంచి నగరానికి వెళ్ళిపోతాడు, నగరం నుంచి విదేశాలకు వెళ్ళిపోతాడు. మరి గ్రామాలన్నీ ఏం కావాలి, ఇక్కడ కొడూరు ఏం కావాలి, బెల్లూరు ఏం కావాలి, మనం ఆలోచించాల్సింది ఈ గ్రామాల గురించి. అందరూ సైన్యంలో చేరక్కల. నువ్వు MBBS చదువు, ఆస్ట్రేలియాలో కాకపోతే ఆ ఉగాండాలో చదువుకో, మాకు అభ్యంతరం, వచ్చి నువ్వు బెల్లూరులోనే వైద్యం చేయాలి. అక్కడ ఎలా చేస్తావు వైద్యం, అక్కడ ఎవడికి అవసరం, ఇక్కడ అవసరం కదా,
ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో గ్రామాల్లో ఎప్పటికీ స్త్రీలు ప్రసవిస్తే మంచం సవారీ కట్టి తీసుకెడుతున్నారండి. దిక్కు లేదమ్మా, వేరే పబ్లిక్ హెల్త్ సెంటర్లు కూడా లేవండి, అక్కడ ఉన్నా పని చేయవండి. ఆ ఊళ్ళో పుట్టాం కదా, ఆ ఊరికి ఎందుకు సేవ చేయమండి మనం? ఇలా దేశ సేవ చేసిన వాడు మనశ్శాంతిగా ఉంటాడు తప్ప దేహ సేవ చేసుకున్నవాడు ఉండడు. అది వేదం చెప్పింది, అది వేదం చెప్పింది. న కర్మణ న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసుః. నువ్వు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా, ఎన్ని గొప్ప కర్మలు చేసినా, ఎన్ని గొప్ప యజ్ఞాలు యాగాలు చేసినా అమృతానందం నీకు కలగదు, కాసేపు ఆనందంగా ఉంటుంది. ఒక పెద్ద యజ్ఞం చేశాడు ఒక పెద్ద మనిషి అనుకోండి, అందరూ వస్తారు, అబ్బా బ్రహ్మాండం అండి బాబు, అస్సలు మీరు ఇలాంటి యజ్ఞం అండి, పూర్వం ఎవడూ చేయలే. ఈ పొగడ్తలు ఎంతసేపు ఉంటే ఒక రోజు రెండు రోజులు ఉంటాయి, మన్నాడు పేపర్లో వస్తాయి, అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఆ యజ్ఞ ఫలితం నెరవేరినా విమర్శే, నెరవేరకపోయినా విమర్శే. నెరవేరిందా అసూయతో విమర్శిస్తాడు, నెరవేరలేదా మా బాగా జరిగిందని విమర్శిస్తాడు. ఎంత పెద్ద కార్యక్రమం తలపెట్టినా అంతే, మనశ్శాంతి ఉంటుంది, అమృతానందం కలుగుతుందని చెప్పలేం. సంతానం వల్ల కూడా అమృతానందం కలుగుతుందని చెప్పలేం. ఇందాకే చెప్పుకున్నాం, ధనం వల్ల కూడా అమృతానందం కలుగుతుందని చెప్పలేం. పైగా డబ్బు పెరిగిన కొద్దీ జబ్బు పెరిగినట్టే లెక్క. దీన్ని ఎక్కడ దాచుకోవాలి, ఎన్ని చోట్ల దాచుకోవాలి? ఇదివరకు బయట వాళ్ళ నుంచి కాపాడుకోవాలి, నన్ను మన్నింతురు కాక ఇప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచే కాపాడుకోవలసి వస్తుంది. ఎవడో ఒక్కలేదు, మనవాడే ఉంటాడు, మన కుమార రత్నం వాడు వెళ్ళి డ్రగ్గు సేవిస్తాడు కోట్లు పట్టుకెళ్ళి తల్లిని చంపేసి పట్టుకుపోతాడు. మనం గొప్ప చదువులు చదివించాం కదా, మరి ఆ చదువు వాడు కొంటపట్టలేదు, వాడు డ్రగ్ సేవనం మొదలుపెట్టాడు. ఎప్పుడు దుర్వ్యసనాల విషయంలో తల్లిదండ్రులు ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు చదువుకునే వయస్సులో సిగరెట్లు కానీ మద్యం కానీ డ్రగ్స్ కానీ అలవాటు పడుతున్నారంటే ప్రధాన కారణం ఏమిటో గమనించండి, ఆ చదువు వాళ్ళకి వంట పట్టడం లేదు, వాడు మరో రంగంలో ప్రాధాన్యం పెంచుకోదలుచుకున్నాడు, అందుకని దుర్వ్యసన రంగానికి వెళ్ళిపోయాడు. ఇది మనం గమనించాలి. వాడికి వంట పట్టిన చదువులో బలవంతంగా వాడిని ప్రవేశపెట్టాం మనం. వాడికి ఇంజనీరింగ్ ఇష్టం లేదు, వాడికి మెడిసిన్ ఇష్టం లేదు. నువ్వు చేయరు, ఆమె మేనమావ కొడుకు చేరాడు, నువ్వు చేరవేటి అన్నారు ఇక్కడ. ఎందుకంటే మేనమావకి మనకి పోటీ, మా తోడళ్ళు డాక్టర్, మా మేనళ్ళు డాక్టర్, నువ్వేటి? ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు వాడు పేషెంట్ అవుతాడు, నష్టమేముంది? వాడు డాక్టర్ అవ్వాలా? పెద్దవాళ్ల మధ్యలో పోటీ పిల్లల్ని బలవంతంగా చదివింపజేస్తోంది. 10 ఎకరాల పొలం ఉన్నా 20 ఎకరాల పొలం ఉన్నా సరే ఈ మెడిసిన్ చదవడం ఎందుకంటే పని లేక వ్యవసాయం చేసుకోకూడదా? అబ్బాయి వ్యవసాయం చేయడు అసలు. పైగా మహిళలు, నమస్కారం అమ్మ, వ్యవసాయం చేస్తే పిల్లనెవరో? అబ్బో నేను పిల్లనెవరో? మట్టి పిసుకునేవాడికి పిల్లలు, మరి పీక పిసుకేవాడికి పిల్లలు ఇస్తారండి? మట్టి పిసుకేవాడికి పిల్లలు ఎవరండి? ఆ పీక పిసుకునే పిల్లలు ఇస్తారు, మట్టి పిసుకేవాడికి పిల్లలు ఎవరండి? నమస్కారం అమ్మా, నమస్కారం. మట్టి పిసుకోవడం ఏమన్నా తప్ప? వాడు ఎవరన్నా పీక పిసికేసాడా? మన భావాలు, మన దుర్భావాలు ఇవన్నీ. మన ఊళ్ళో మనం ఉన్నావా? మన ఊళ్ళో మనకి 10 ఎకరాల పొలం ఉందా? ఏ చేసుకోకూడదు వ్యవసాయం, శుభ సొంత ఇల్ల, 2 గేదెలను పెట్టుకుంటే సొంత పాడా, హాయిగా ఊళ్ళో కూర్చోవచ్చా, చల్లని గాల. ఇటువంటి వాడికి మనం పిల్లనిస్తే పిల్ల పిల్లాడు ఇంట్లో ఉంటారే, పక్క వీధిలో వెళ్ళి చూసుకువచ్చే కళ్ళతోటి, కావలసినప్పుడు పిలుచుకొచ్చే, కష్టం వచ్చినా సుఖం వచ్చినా పరుకుతారే. ఇది మానే కుదరదా? హైదరాబాద్ వెళ్ళిపో, సాఫ్ట్వేర్, జీన్స్ ప్యాంటు, 4 చెరుగులు అంతే ఖచ్చితంగా. ఈ దరిద్రం పోవాలి, ఈ ఆలోచన విధానం మారాలి. అందుకోసం వేదం, అందుకోసం రామాయణం. ఇప్పుడు చెప్పండి, వేదంలో అర్థం కాని ఏమిటో అర్థమయ్యేలా చెబితే అన్నీ అర్థమవుతాయి. అర్థం అవ్వక, అర్థం అవ్వకూడదు అని చెబితే వేరే విషయం అది. అర్థం అవ్వాలి అనుకుని చెబితే చెప్పచ్చు. నీ గొప్ప కార్యక్రమాల వల్ల కానీ, నీ సంతానం వల్ల కానీ, నీ 100 కోట్ల డబ్బు వల్ల కానీ నువ్వు గొప్పవాడివి కాలేవు, నీకు మనశ్శాంతి కలగదు, నీకు అమృతానందం కలగదు. మరి దీనివల్ల కలుగుతుందంటే త్యాగేనైకే అమృతత్వమానసుహు. వదిలేయి, అవతలవాడు కోరుకుంటున్నాడు నువ్వు వదిలేసేయి. సింహాసనం అవతలవాడు కోరుకున్నాడు వదిలేయి, పదవి అవతలవాడు కోరుకున్నాడు వదిలేయి, సౌఖ్యం అవతలవాడు కోరుకున్నాడు వదిలేయి, డబ్బు అవతలవాడు కోరుతున్నాడు వదిలేయి. అది వదిలేయడం వల్ల నువ్వు ఆనందం పొందగలుగుతావు అని వ్యాధం చెబుతుంటుంది. ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ వీలైనన్ను వదిలేస్తారని ఆశిస్తున్నాను. చప్పట్లు కొట్టినంతలో సరిపోదు, బాగా ఆలోచించా. రాముడు ఆ పని చేసి చూపించాడు. ఉదయం 10 ఇంటికి పిలిచి పట్టాభిషేకం అన్నాడు దశరథుడు. తండ్రి మీ ఆజ్ఞ అన్నాడు. ఎగిరి గంతేయలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలి అని లిస్టు రాసుకుంటూ కూర్చోలేదు. ఆయన పని కాదు అది. తండ్రి ఆజ్ఞాపించాడు, ఆయనేం కావాలని లేదు. అప్పటికే ఆయన వయస్సు అప్పటికెంత 16 ఏళ్ళు కూడా లేదు, 27 మహా అయితే
ఆయన అప్పు ఇచ్చేవారు. అప్పుడు చిన్నపిల్లని కూడా యువరాజును చేసి శిక్షణ ఇచ్చి పంపించావు, బాగానే ఉంది. తండ్రి మీ ఆజ్ఞ అన్నాడు. రాత్రి పిలిచింది మూడో తల్లు. ఆవిడ పిలిచి, నీకు కాదురా అబ్బాయి పట్టాభిషేకం, మా అబ్బాయి కోళ్ళు మండిపోదా, మంత్రివర్గం పట్టిక తయారవుతుంది అంటే మొత్తం 150 మందిలో టెన్షన్ వచ్చేస్తుంది బాగా. ఈయన అవుతానో నవ నే అవుతాను అవునా ఉంటుందండి ఖచ్చితంగా. ఆశా అశావహులు అని పేపర్లో రాస్తున్నారు. అశావహులు ఉన్నవాళ్ళకేమో పోతుందని బెంగ, లేని వాళ్ళకేమో వస్తుందో రాదు అని బెంగ. మొత్తం 150కి గుండెపోట్లే. ఎందుకు అవుతుందండి ఇలాగా? పదవి పదవి పదవి. ఇంత గంభీరంగా భావిస్తున్న పదవిని రామచంద్రమూర్తి ఎలా భావించాడు అంటే, రాష్ట్రీ పినతల్లి సొంత తల్లి కాదు, నువ్వెవరు అమ్మా నాకు చెప్పడానికని ఒక్క మాట అనే ఇచ్చు అంటే ఎవరు అడ్డుకునేవాళ్ళు లేరు. లక్ష్మణుడు వచ్చి, అన్నయ్య నువ్వు తప్పుకొని చూస్తా అన్నాడు. వేసి పారేసేవాడు మొత్తం అంతాను. అసలే ఆదిశేషుడు, ఒక దెబ్బ ఒకటే కాటు, రెండో కాటు ఉండదు, ఇంకా ఇంజెక్షన్లు ఉండవు. అయినా సరే లక్ష్మణుడిని పక్కకి తప్పుకోమని కైక చెబితే, నాయన మీ నాన్నగారు చెప్పారయ్యా నాకు 2 వరాలు ఇచ్చారు, నా కొడుకు పట్టాభిషేకం అన్నారు అంటే, అమ్మా నీకు వనవాసం అన్నారు, అంత దుర్మార్గమైన వరం అండి, నీ కొడుకు కాకపోతే నీ మేనల్లుడికి చేసుకో పట్టాభిషేకం, మాకు అవసరం లేదు ఆ విషయం. వేరే విషయం, రాముడి వనవాసానికి వెళ్దామన్నారు, ఆవిడెవరండి, ఏం అధికారం ఉంది అక్కడ, ఎంత దుర్మార్గం అది. నీ కొడుకును రాజు చేసుకోమ్మా, మేము వద్దామన్నా ఈయన వెళ్ళమంటాం ఏంటి, ఈయన తప్పు చేశాడా ద్రోహం చేశాడా, భరతుడిని ఏమన్నా లేపేస్తానన్నాడా, ఏమనలేదే. ఏమీ చేయకుండానే 25 ఏళ్ల కుర్రాన్ని మీరు అవమానించి అనుమానించి వనవాసానికి వెళ్ళమంటారా, 14 ఏళ్ళు పాటించాల్సిన అవసరం ఏముందండి, ఏ రాజ్యాంగం లేదు, ఏ చట్టం లేదు. కానీ రాముడు ఎలా ఆలోచించాడు, వేదం నాకేం చెప్పింది, వేదం నాకేం చెప్పింది, న కర్మ నాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. ఈ సింహాసనం మీద నేను ఉండడం వల్ల 100,000 కోట్లు నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి, నా సంతానం కూడా యువరాజులుగా గౌరవం పొందుతూ ఉంటారు, ఎన్నో యజ్ఞాలు యాగాలు నేను చేస్తాను, మంత్రులందరూ నన్ను కీర్తిస్తూ ఉంటారు, ఇదే కదా, దానివల్ల మనశ్శాంతి ఉండదు, అమృతానందం కలగదు అని వేదం చెప్పింది కదా, అటువంటిప్పుడు ఈ పట్టాభిషేకం నాకు దేనికి అని రాత్రి 10 గంటలకు ఇంకా తండ్రికి మెలుకువ రాకముందే సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించి రథాన్ని పిలిపించి వెంటనే వనవాసానికి వెళ్ళిపోయిన త్యాగమూర్తి రామచంద్రమూర్తి. ఇది వేదమే రామాయణంగా పుట్టడం. మనం ఎన్నో వేదాలు వింటాం, శాస్త్రాలు చదువుతాం, పురాణాల కథలు వింటాం, ప్రవచనాలు వింటాం, నాటకాలు చూస్తాం, హరికథలు వింటాం, అన్నీ విన్నప్పుడు బ్రహ్మాండంగా చెప్పారు రా, అసలు ఏంటి ఇక్కడ మనం గరికపాటి వారిది ఒక్కరోజు పెట్టబెట్టి 10 రోజులు పెట్టాలి, ఓ 100 రోజులు కూడా పెడతారు, మీకే మీ సొమ్మేం పోయింది, నేనే ఉండాలి ఇక్కడ పెడతారు, లేదా ఇంకెవరిలో పిలుస్తారు. కానీ అసలు ఒక్కరోజైనా మనం విన్నదాని నుంచి ఏం గ్రహించాం, ఏం ఆచరిస్తున్నాం, అది లేనప్పుడు మీరు విన్నా దండగే, నేను చెప్పినా దండగే, ఇంకా చెప్పినందుకు నాకేమైనా గౌరవాలు సత్కారాలు ఉంటాయి, మీకే ఉంటుందండి సమయం దండగ తప్ప. మీరు నిజంగా నాకంటే ఎక్కువ ప్రతిఫలం మీరు పొందాలంటే దయచేసి వీటిని ఈ త్యాగాన్ని ఆచరణలో పెట్టండి, ఆచరణలో పెట్టండి, ఆచరణలో పెట్టండి. ముందు మీ కుటుంబంలో మీరు త్యాగాలు చేయండి. మీ కుటుంబంలో భార్య సుఖంగా నిద్రించాలి అని భర్త అనుకోవాలి, ఆవిడ నిద్రకు మనం భంగం కలిగించద్దు. ఆడవాళ్ళకి పనే లేదు, పడుకుంటూ ఉంటారు ఇక్కడ, టీ పెట్టకుండా లేపేకి, నువ్వు టీ దక్కకపోతే ప్రాణం పోదు ఇక్కడ. ఆవిడకి ఏదో కాసేపు నిద్ర పట్టింది, పడుకుంది, పడుకోని ఎవరదా, ఇప్పుడు లేపేయలేటో అర్జెంటుగా. అలాగే అయ్యో పాపం అంత కష్టపడుతున్నాడు ఆయన, ఏదో రకంగా సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నాడు, ఆయనకింత టీ చుక్క ఇవ్వలేకపోతే నా బతుకు ఎందుకు ఇక్కడ అని ఏదో రకంగా ఆయన కోసం శ్రమపడదాం, ఆయన సుఖపడాలని భార్య ఆలోచించాలి. చాలండి, మన త్యాగాలు ఎక్కడికో పోక్కల, కుటుంబంలో చాలు. భార్య ఏదో కాసేపు కంటకు నిద్ర పట్టింది, పడుకుంది, లేపకో, ఏమైంది ఇప్పుడు 1 గంట ఆలస్యంగా లేస్తున్నాడు, ఏమైంది, పగల పడుకొద్దని చెప్పానా, రాత్రి పడుకొద్దని చెప్పాను, ఎప్పుడు పడుకోకపోతే ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు నిద్ర వచ్చే అప్పుడు పడుకుంటారు, ప్రతిదీ శని శని అంటాం, వాడికి నీరసం వచ్చేది పడుకున్నారు, ఊరుకోరదా. చిన్నపిల్లలకి మనం క్రమశిక్షణ నేర్పాలి, కానీ భార్యాభర్తల మధ్యలో ఊరికే ఇక ఈ నియమాలు నిబంధనల పేరు మీద అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడ సర్దుకోవాల్సింది. ఆవిడ కోసం నేనే సర్దుకుంటా, నా కోసం ఆవిడ సర్దుకుంటుంది, అయిపోయా చాలు, అది త్యాగమే, ఆ మాత్రం పాటిస్తే చాలు, సుఖంగా ఉంటుంది సంసారం. ఈ భార్యాభర్తలు ఎప్పుడైతే అన్యోన్యం ఆనందంగా అలా కనపడుతున్నారో పిల్లలు నేర్చుకుంటారు వెంటనే. అటువంటి భార్యాభర్తల మధ్యలో పెరిగినటువంటి పిల్లలు జీవితంలో విడాకులకి వెళ్ళరు, ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉంటారు.
ఎందుకంటే వాళ్ళకి ఆ సర్దుకోవడం, ఇతరుల క్షేమం కోరడం, ఇతరుల సుఖం కోరడం అనేది చిన్నప్పుడే తెలిసిపోయింది ఆ అమ్మాయికి, ఆ అబ్బాయికి. వాళ్ళ తర్వాత ఆ అమ్మాయి ఏ అబ్బాయిని చేసుకున్నా, ఈ అబ్బాయి ఏ అమ్మాయిని చేసుకున్నా, ఆ అమ్మాయికి అబ్బాయికే ప్రాధాన్యం ఇస్తారు. వీళ్ళ సౌఖ్యాలు చూసుకోరు అక్కడ, ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు అలా లేరు, చూశారు కదా. మమ్మీ ఇప్పుడు మా నాన్నగారి గురించి ఓ అస్తమానం నోరిప్పితే మా నాన్న పేరే, నోరిప్పితే మా నాన్న పేరే. ఆ భార్య నోటమూట అస్తమానం భర్త పేరు అలా వస్తుంటే పిల్లలకి ఎంత గౌరవం కలుగుతుందండి. అలాగే భార్య మాడి వరే మీ అమ్మ లేకపోతే నేను ఎక్కడరా నాన్న, నేను ఏం చేస్తానరా, అమ్మ నీ కష్టపడుతుంది కాబట్టి నేను చేస్తున్నానరా అని 4 సార్లు ఈ భర్త అంటే ఆ పిల్లలకి తల్లిని గౌరవించమని వేరే రాసి చెప్పాలా, అవసరమా? అది ఇది నేర్చుకోవాలి.